దేవదేవస్య భగవతో నారాయణస్య శ్యపతే పురుషోత్తమస్య గణితానేక దివ్యావతారస్య శ్రీ రామచంద్రస్య ప్రీతయే ఆగతం ఇమం మహావిష్ణుస్వరూపిణం రామచంద్రం వరం మధుపర్కేణ పూజయిష్యే. ఓం రాష్ట్రపతిస్యాచార్యా సన్నిమాత్వద్యోషం అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని పితదం పురాణం ఏన భూతస్తరది దుష్కృతాని నేన పవిత్రేణ శుద్ధేన భూతాది అతిమాత్మానమరాదిందరేమా. రామచంద్రస్వామి వారి యొక్క పాదుకా ప్రక్షాళనం, ఏ పదములు గౌతమీదేవి యొక్క దివ్యమైనటువంటి తపస్థితిని ఆకలితం చేసుకున్నాయో, ఏ పాదములు అరణ్యములలో తచ్చాడాయో, ఏ పాదములు మనందరికీ శరణాగత ప్రాణమునకు రక్షణమవుతాయో, అటువంటి పాదుకా ప్రక్షాళనం బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము అంటారు. ఆ పాదములను ప్రక్షాళనం చేసి ఆనాడు జనక మహారాజు చల్లుకున్నారు. ఈ దేవుని పెళ్లికి మనం అందరం పెద్దలమే కనుక మనందరికీ ఈనాడు ఆ పాదుక ప్రక్షాళన ఫలం లభించాలి అని ప్రార్థన చేద్దాం. రేఖా మయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతలో పరతత్వ చిహ్నై. భగవంతుని పాదములు అని అంటే అందులో అనేకమైన దివ్య లాంఛనములు ఉంటాయి, రేఖలుంటాయి, ధ్వజముద్రలుంటాయి, పద్మముద్రలుంటాయి, శంఖముద్రలుంటాయి, ఇవన్నీ మన అభ్యుదయానికి మూలకారకమవుతాయి. కనుక అటువంటి రామపాదుకలను ఆశ్రయిద్దాం, తరిద్దాం. ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం